ఇది వారి దాకా ఏసు పేరు చెప్పి బుజ్జిని కొట్టిన సంగతి చూసిర్రు కదా. అగో అసొంటి మనిషే ఇంకో వాళ్ళు కూడా ఉన్నారు, కొద్దిగా దర్శనం చేసుకొని పోర్రి. ఓ పిల్లగా, గా బాబా వారిని ఒకసారి తెరదీసి సూయించు మనోళ్ళకు. అయ్యో వచ్చిన ఆ తర్వాత అయ్యో అయ్యో ఎవరి దోచుకొని తింటలేని బిడ్డ ఆగ్రహ అయ్యో రద్దు చేస్తుంది బిడ్డ, నేను చేస్తున్న బిడ్డ ఎందుకు బాధపడిపోతున్నారు. అయ్యగలి ఒక మంది బిడ్డ నేను నడమాత్రం వచ్చి బిడ్డ ఆగ్రహ ఆగ్రహం లేకుండా బిడ్డ ఆగ్రహం. ఏమన్నా అర్థమవుతున్నదా? మనం మాట్లాడుకునే మాటలే ఈ బాబా వారికి మంత్రాలు. ఏండ్ల కొద్ది ఇదే దంద నడిపిస్తున్నాడు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం ముత్రాజిపల్లి అనే ఊళ్ళే. నరసింహస్వామి గుడి ముంగట కూర్చొని పూనకాలు స్టార్ట్ చేసిందంటే ఊళ్ళో కొద్ది పబ్లిక్ ఉరికస్తనే ఉంటారు. బాగు చేయాలి అని అనుకుంటా. నిమ్మకాయ మీద రాతరాసుడు, నాలికకింత నొసరికింత పసుపు పెట్టుడు, గింతే ఎంతటి రోగమైన మాయమే అవుతుందట. మేము ఇక్కడికి వస్తున్నాం, వస్తుంటే మాకు తగ్గింది, లేకపోతే లక్ష వస్తున్నాను. నా పానం బాగాలేకుండే మస్తు మా ఇంట్లో కూడా ఇబ్బంది బాగుంది. ఇక్కడికి వస్తేనే అంత తగ్గింది, మాకు బొట్టు పెడితే తగ్గిపోతుంది. నిమ్మకాయ ఇస్తుండు అదే తాగుతుంది, తగ్గిపోతుంది. ఎంత అలికటి ఉపాయమో చూస్తున్నారా? ఇక ఇటు చూడుర్రి పాప సార్, ఒలుతుంది అప్పుడే కూకలు పెడతాయి. ఏమైందమ్మా అని తెలియక వచ్చినాక అడుగుతుంది. నాకేం కాలేదు డాడీ, అదే ప్రాబ్లం. వీడికి 45,000 రూపాయలు పెట్టుకున్నాను ఖాళీ కిరాయిల మీద. ఇది 3వ వారము కిరాయిల మీద ఖాళీ. నాకు ఖచ్చితం అంటే 1,500-2,000 కావచ్చు. చాలా భారణం అంతా తగ్గిపోయింది. ఇన్న రానుల్లా, ఏం లేకపోతే స్కానింగ్లు ఎందుకు తీస్తారో కానీ బరాబర్ తక్కువ అవుతున్నదని అంటున్నాడు. ఇక ఇసొంటోళ్ళు ఉన్నాక ఇవ్వాలన్న దావఖాన ముఖం చూస్తారా? అల్కగా తగ్గుతున్నదట అని అందరూ బాబా బాటే పడతారు కదా. అందుకే ముత్రాజిపల్లె పబ్లిక్ కు కోపం వచ్చింది. స్వామికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేపిర్రు. ప్రతి వారము కొంతమంది 4-5 ఏజెంట్లను పెట్టేసి మీకు పిల్లలు పుడతారు, అది కొడతారు, ఇది కొడతారు అని చెప్పుకుంటే మాయమాటలు చెప్తారు. కానీ ఈ వైద్యశాస్త్రం ఎందుకుంది? హాస్పిటల్ ఎందుకున్నాయి? పిల్లలు పుట్టాలంటే హాస్పిటల్ లేవా? జ్వరం వస్తే హాస్పిటల్ లేదా? అంత సత్యం ఉండడైతే ఈ జ్వరాలు ఎందుకు వస్తున్నాయి, ఏమొస్తున్నాయి, ఎందుకు అనేది మేము గట్టిగా నిలదీస్తున్నాము. ఆ జ్ఞానమే ఉంచే వాళ్ళు ఎందుకు అట్లా చేద్దరు? కానీ గింత భక్తులు పెరుగుతున్న కొద్దీ స్వాముల వారికి సంపాదన కూడా బగ్గనే పెరుగుతున్నది. ఇక ఈ ముసలవ్వ ఈయన తల్లి కొబ్బరికాయల వ్యాపారం పెట్టింది. ఇప్పుడు చిన్న పిల్లగాని 5 ఏళ్ళ పిల్లగాని అప్పటి నుంచి వచ్చింది, ఈ ఒక్కనాడు రాలేదు. ఇవాళ వచ్చిన కథ కాదు ఇది. వింటున్నారా? ఎంత మంచిగా కొడుకుని ఎన్కేసుకొస్తున్నదో, ఎన్నికటి కాడి నుంచి చేస్తున్న చేత ఇది అని అంటున్నది. ఇక అట్ల ఊరోళ్ళు లొల్లి చేస్తుంటే వాళ్ళ భార్య కూడా అడ్డం వస్తున్నది. నాకు నా ఎస్టీకి వచ్చింది అని నిలబడమని అన్నారు అందరు, గెలిపించారు వాళ్ళే. మళ్ళా మేము టీఆర్ఎస్లకు మేడం పోతుందని పోయినాం కాబట్టి మా మీద కక్ష పట్టింది. ఈమె చెప్పేది ఇట్లున్నది, సర్పంచ్ గా కొడుకు గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి పోయినందుకు అయ్యకి ఇట్లా అడ్డం పడుతున్నారట. నిజమేనా మరి? రాజకీయమైనటువంటి కుట్రలేం లేవు. ఇది ఏదైతే టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి సభ్యులమే, మన ఊరలమే కాబట్టి ఇది ఇప్పుడు నిన్నమున్న ఈ రాజకీయంలో సర్పంచ్గా గెలిచింది. అంతేగాని మేము ఇది పోరాటం చేయబట్టి 8 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పోరాటంలో మేము నిమగ్నమై ఉన్నాము. మన గ్రామానికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీలు మాత్రం సర్పంచ్కి ఏ విధమైనటువంటి సహకారం మేము చేస్తాం. ఆ విషయంలో మాత్రం ఈ యొక్క మూఢనమ్మకాల విషయంలో మాత్రం మేము తగ్గేది లేదు. మరి వీళ్ళు వెళ్ళి ఏం దాకపోతుందో ఏవో గానీ ఊరోళ్ళు అయితే గచ్చిపట్టు మీదనే ఉన్నారు.